అభిషేకించిన వాడిని దేవుడు కాపాడతాడు. చూడండి మొదటి దినవృత్తాంతములు 16:21-22 చదవదామండి. మొదటి దినవృత్తాంతములు 16:21-22. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. చాలండి, ఇక్కడ అంటున్నాడు నేను వారిని ప్రతిష్ఠించినాడు, ఎవరు కూడా వారిని ఏం చేయదండి, తాకొద్దు అంటాడు. తాకొద్దు అంటాడు. దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనము కాపాడబడతాం. ఎవరి ద్వారా కాపాడబడతాం? దేవుని ద్వారా కాపాడబడతాం. ఆయన దేవదత్తుల ద్వారా కావలుగా ఉంచుతాడు. దేవుడు మన చుట్టూ కంచెను వేస్తాడు. ఒక మామూలుగా ఉన్న దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? మామూలుగా గొర్రెలు మేస్తున్న ఒక దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. రాజు అవడం కానీ చదివాడా? రాజు ఇంట్లో పుట్టాడా? రాజు గోత్రం ఉందా? ఈయన బెంజమిన్ గోత్రంలో పుట్టాడా? లేకపోతే ఈయనకి దీనికి ముందు ఎక్కడైనా ట్రైనింగ్ చేశాడా? లేదా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లేదా ఇంకొక యూనివర్సిటీలో వెళ్ళి చదివాడా? లేదు. దేవుడు నిన్ను కూడా అలాగ అభిషేకించబోతున్నాడు. దేవుడు మీ బిడ్డలను అలాగ అభిషేకించబోతున్నాడు. దేవుడు కొంతమందిని ఉన్నతమైన పనుల కొరకు దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. మీరు మామూలు వ్యక్తిగా ఉన్నారేమో, మామూలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారేమో, ఈ యొక్క దినమందు దేవుని అభిషేకం మీ మీదకి దిగి వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద పనుల కొరకు, ఉన్నతమైన పనుల కొరకు, ఇంతకు ముందు ఎవరు చేయని పనుల కొరకు, సంవత్సరాలు కొలిది పనిచేస్తే వచ్చే జీతాలు, రిటైర్మెంట్ వచ్చే జీతాలు దేవుడు నీకు ఒక క్షణములో దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అభిషేకం ఉన్న ప్రత్యేకత అది. అభిషేకం గురించి సాధారణంగా మాట్లాడేద్దండు. ఎవరైనా అభిషేకం పొందుకుంటే వాళ్ళు చూసి నవ్వద్దండి. అభిషేకం అనేది చాలా ప్రత్యేకించబడింది. అభిషేకించిన వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దండి. వాళ్ళ పాపం వాళ్ళకి పోతుంది, మీకెందుకు వచ్చింది? అభిషేకించబడిన వారిని ముట్టద్దండి, ఎందుకంటే వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు దావీదు ఒక మామూలుగా గొర్రెలు మేస్తున్న వాడిని ఎప్పుడైతే నూనె పోశారు, ఏమైపోయాడు? అభిషేకించబడ్డాడు రాజు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు తెలుసా? 22 సంవత్సరాలు పట్టిందండి. 22 సంవత్సరాలు. సౌలు అభిషేకం చేస్తేనే వెళ్ళి సింహాసనం ముందు కూర్చున్నాడు. దావీదు ట్రైనింగ్ పొందుకోవాల్సి వచ్చింది. దావీదు ఇంకొక రాజుగా ఉన్నప్పుడే, ఇంకొక ఆయన రాజుగా ఉన్నప్పుడే ఈయన మీద అభిషేకం దేవుడు పోశాడు. 22 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశాడు. ఆ తర్వాత సింహాసనం ఎక్కాడు. దావీదుకి కోట లేదు, దావీదుకి సైనికులు లేరు, దావీదుకి స్పెషల్ సిటీ లేదు, దావీదుకి స్పెషల్ కోట, స్పెషల్ వెహికల్స్ లేవు. అయితే ఒకసారి అభిషేకించబడితే నీకు ఏమున్నా లేకపోయినా నువ్వెవరివి? నువ్వెవరివి? రాజువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నువ్వు అభిషేకం పొందితే నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆయన ఏమీ లేనిదక అన్నీ ఉండేలాగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. కాబట్టి అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, సంసోను అభిషేకం పొందినవాడు. ఎస్తేరు, సంసోను ఎందుకు దేవుడు అభిషేకించాడు తెలుసా? ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఒక వీరుడుగా, ఒక సైనికుడుగా దేవుడు తన్ని అభిషేకించాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేర్ని దేవుడు అభిషేకించాడు. ఒక అనాదిగా పుట్టిన అమ్మాయిని దేవుడు ఒక రాణిగా చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? ఒక దేశమంతటిని సమానంగా ఏలడానికి, దేశంలో ఎవరు కూడా ఏ వర్గం కూడా పడిపోకూడదని చెప్పి అందరినీ సమానంగా ప్రేమించే ఒక స్త్రీ. వాళ్ళు బాబా యోచి చెప్తున్నాడమ్మా, ఆమాన్ మనల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడంటే వెంటనే అనుకుంటే నిమిషాలు ఆమాన్ ఏం చేసి ఉండొచ్చు. బట్ ఆవిడ అవకాశాలు ఇచ్చింది. షీ వెయిటెడ్. ఆమాన్ మారున్నట్లుగా భోజనానికి పిలిచింది. ఆమాన్ మారు మనసు కొరకు కనిపెట్టింది. అయినా కనిపెట్టిన తర్వాత 3 రోజులు పోసిన తర్వాత కనిపెట్టింది. కానీ ఆయన మారు మనసు ఆయనలో ఇంకా గర్విస్తున్నాడు. ఏమన్నాడు తెలుసు? అందరి దగ్గర వెళ్ళి రాణి నన్ను కూడా పిలిచింది వాళ్ళ భర్తతో పాటు. నా స్థాయి ఏదంటే రాజుగారు వాళ్ళ రాణిని కలవడానికి వెళ్తే, రాజుగారు వాళ్ళ రాణి డేటింగ్కి పిలిస్తే ఆ డేటింగ్లో కూడా నేను లేకపోతే రాజుగారు కదలడు,
రాణిగారు కూడా కదలదు అన్నట్టుగా గర్వపడాడు. ఏమైంది ఆ తర్వాత? అనేక వేసిన ఆ గ్యాలో ఆ యొక్క ఊరిలో ఆయన ఆయన సంతానం ఆయన కుటుంబము అందరు నాశనం అయిపోయారు. దేవుడు కొంతమందిని అభిషేకిస్తాడు. నోహుని దేవుడు అభిషేకించాడు. ఎందుకు? ఆయన కుటుంబాన్ని జంతువుల్ని కాపాడునట్లుగా దేవుడు అభిషేకించాడు. యోసేపు యేసు ప్రభు వారు ఆ యొక్క తల్లిగారైన మరియమ్మ ఒక భర్త గారైన యోసేపుని దేవుడు దేని కొరకు అభిషేకించాడు? ఒక కార్పెంటర్గా దేవుడు అభిషేకించాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే నెహెమ్యా అని దేవుని కొరకు ఎందు కొరకు అభిషేకించాడు? యెరూషలేము గోడలు కట్టడానికి. ఒక రాజింటిలో ఒక కప్బేరర్గా దేవుడు ఆయన వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మోసేని ఎందుకు అభిషేకం చేశాడు? మోసే తను ఊరు వదిలేసి అన్ని వదిలేసి పారిపోయిన వ్యక్తిని దేవుడు ఎందుకు అభిషేకించాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో బానిసత్వుల్ని వాళ్ళని ధైర్యంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి కానాను దేశంకు నడిపించడానికి ఆయన తర్వాత యెహోషువని అభిషేకించడానికి దేవుడు ఆయన అభిషేకించాడు. అసలు ఆయనలాగా ఎవరు మాట్లాడరండి. నీ ఎవరువి? నీ ఎందుకు చేయాలి? యా ఎవరు లేరా? నేనే దొరికానా? అలాగ మాట్లాడాడు ఎవరు? మోసే దేవునితో ఆ మండుతున్న పొదల మధ్యలో. అయినను దేవుడు విడిచిపెట్టాడా? అలాంటి వాడిని దేవుడు నిలబెట్టి ఎర్ర సముద్రం రెండు పాయలు చేయించాడు. అభిషేకం అండి, ఆ కర్ర వేస్తే పాము అయిపోతుంది. 10 అద్భుతమైన కార్యాలు జరగడం మొదలుపెట్టింది. ఎలాగ జరిగింది తెలుసా? ఒక వ్యక్తి అభిషేకం పొందినప్పుడు ఆ వ్యక్తి ఒక మామూలు వ్యక్తి అయినా అసాధారణమైన పనులు చేయడానికి దేవుడు పిలుస్తాడండి. దానియేలు షడ్రక్ మేషక్ అభేద్నెగో ఎవరు వీళ్ళు? ఆ దేశంలో బానుసులు, పరాయి దేశంలో ఉన్నారు. దేవుని అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది. ఏమయ్యారు? ఆ దేశంలో ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారండి. దేవుని అభిషేకం మీ మీదకి వస్తుందమ్మా. నేను స్త్రీనే కదా, నాకేముందండి? మా అమ్మ నాన్న చదువుకోలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అనుకుంటున్నామేమో. దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని అభిషేకం ఆటపాటలుగా తిరుగుతున్న నీ బ్రతుకి దేవుని అభిషేకము దేవుని హస్తము నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితం మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు దిగుతుంటే 10 ముందు 10 వెనక రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఒక స్త్రీ నిన్ను తక్కువగా చూడొద్దు, లేకపోతే నాకు జ్ఞానం లేదని నీ గురించి తక్కువగా చూడొద్దు, నాకు స్కిల్స్ లేవని ఆలోచించొద్దు, నాకు పెద్దగా తెలివి లేదని ఆలోచించొద్దు, నాకు లెక్కలు రావని ఆలోచించొద్దు. దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. అభిషేకించిన తర్వాత అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారికి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడంట. అభిషేకం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ఎవరు మీకు బోధించాల్సిన పని లేదు, ఎవరు మీకు ఏం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అభిషేకముతో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే నీ పనిని యెహోవా మీద నువ్వు అప్పగిస్తావో దేవుడు అవన్నీ కూడా సఫలములకి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తాడు. దేవుని బిడ్డలారా, యోసేపు ఒక పని కొరకు అభిషేకించబడ్డాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, యాకోబు చూస్తున్నాడు, యోసేపులో ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళందరికీ కోపం ఏంటంటే వీడికి ఏదో స్పెషల్ అభిషేకం ఉంది. అందరికీ కోపమే. వాడు చంపేస్తే ఇంక అభిషేకం పోతుంది అనుకున్నారు, చంపలేకపోయారు. దేవునికి స్తోత్రం కలిగాక. లోకమంతా నీకు శత్రువుగా నిలబడినా గెలిపిస్తాడు దేవుడు నిన్ను. నిన్ను గెలిపిస్తాడు. నీ ఆఫీసులో ఉండే నీ పక్కనున్న వ్యక్తి, నీ పక్క టేబుల్ ఉండే వాడు శత్రువు కాదు, సైతాను శత్రు. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు వాణ్ణి వీణ్ణి ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని చూసి నువ్వు పని చేయొద్దు. వాళ్ళు నేను కావాలని పొలంలో పెడతారండి, కావాలని ఏదో చెప్తారండి, కావాలని గురించి ఏదో చేస్తారు. పట్టించుకోవద్దు, నీ గురిని గురివైపే పెట్టు. దేవునికి స్తోత్రం కలిగాక. పరిగెట్టే గుర్రము గురివైపే పరిగెట్టు, ఇటు అటు కట్టేసుకో, ఎందుకంటే నీ గురి వేరే. ఉదయకాలం నువ్వు ఆఫీసుకు 9 వెళ్తే, సాయంకాలము 5 to 6 నువ్వు బయటకు వస్తే, నీ పనుల్లో ఉన్నప్పుడు నీ పనిని పూర్తి చేసేసే. గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ, గంటలు సినిమాలు చూసుకుంటూ, గంటలు సోషల్ మీడియాలో ఉంటూ నీ యజమానుడిని నష్టపోవేలాగా చేయొద్దు. నువ్వు కష్టపడి పని చేయి, నీ ప్రతిఫలము దేవుడికి ఇస్తాడు.